అర్జెంటీనా ఆర్థిక వ్యవస్థలాగా భారత ఆర్థిక వ్యవస్థ కూడా కూలే ప్రమాదం ఉందన్నారు ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు. డిమానిటైజేషన్ చేసి నేటికి రెండేళ్లని, నోట్ల రద్దు విఫలమైందని, పైగా స్కామ్ కూడా జరిగిందని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు విషయం కొందరు బీజేపీ నేతలకు ముందే తెలిసి నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారన్నారు. అమిత్ షాకు చెందిన కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా డబ్బులు పెద్ద మొత్తంలో మారాయని, నోట్ల రద్దు వ్యవహారం ఎలాంటి కుంభకోణం లేకపోతే జేపీసీ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. దేశానికి స్వాతంత్రం వచ్చాక నోట్ల రద్దు అత్యంత పెద్ద కుంభకోణంగా కుటుంబరావు అభివర్ణించారు. నల్లధనం పెరిగింది, ఫేక్ కరెన్సీ తగ్గించారా అంటే పర్సంటేజ్ ఆఫ్ 500-2000 నోట్స్ ఫేక్ కరెన్సీ సీజ్ చేయటం అనేది గణనీయంగా ఈ 8 నెలల్లో పెరిగింది. రిజర్వ్ బ్యాంకుకి చెప్పకుండా ఈ డిమానిటైజేషన్ అనేది ప్రైమ్ మినిస్టర్ గారు తన సొంత ఐడియాని ప్రజలపైన రుద్దారు. ఇది ఒక మ్యాన్మేడ్ డిజాస్టర్ కాదండి, మోడీ మేడ్ డిజాస్టర్. అంటే ఆయన పబ్లిక్ అపియరెన్స్కి ఆయన చూపించే శ్రద్ధ, కోట్లు మార్చుకోవటంలోనూ నీట్గా కనిపించే శ్రద్ధ ఎకానమీ పైన చూపించుంటే, ఎట్లా పరిపాలన చేయాలనే దానిపైన చూపించుంటే చాలా చాలా బెటర్గా ఉండేదని చెప్పేసి అని క్లియర్గా అంటుంది. www.psblonesin59minutes.com అసలు ఈ సైట్ ఎవరిది, ఏ విధంగా ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది ఏంటి అని చూస్తే క్యాపిటా వరల్డ్ అనే కంపెనీ ఈజ్ ద కన్సల్టెంట్. మరి 2015లో ఫామ్ అయిన కంపెనీకి 2012 నుంచి ఎక్స్పీరియన్స్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.